దేవుని పరిశుద్ధనామమును స్తోత్రములు. దిన ధ్యాన నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చదువు. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను నీ నోట రానీయకుడి అన్నాడు. ప్రియుల, విశ్వాసులు, రక్షించబడిన విశ్వాసులు వినువారికి మేలుకరంగా కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల, విశ్వాసులమైన మనం భాష పరిశుద్ధమైన భాష మాట్లాడాలి. దేవునిలో వాక్యముల చేత ఒకరినొకరు హెచ్చరించుకునేటట్లు ఉండాలి. ఎవరైనా కృంగిన వారి నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా నీవు కృంగగొట్టేటట్లుగా మాట్లాడకూడదు. ఎవరైనా ఇబ్బంది కలిగే వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఇంకా ఇబ్బంది కలిగించేటట్లుగా మాట్లాడకూడదు. ఎవరైనా ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చినను దేవుని వాక్యం చేత నీ వారిని కట్టి వారిని నిరీక్షణతో నింపి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారందరినీ కూడా ఉత్తేజింపచేసి చేయాలి. కానీ నువ్వు వారిని ఇంకా కృంగగొట్టేటట్టు మాట్లాడకూడదని దేవుని వాక్యం. వినువారికి చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు అనే చెప్పే విశ్వాసి వినే విశ్వాసికి మేలుకరమైంది మాట్లాడాలి, అనుకూల వచనమే మాట్లాడాలి. కానీ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడకూడదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల, ఆలోచించండి, మనం ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 32:4 అంటే ఒకరినొకడు దయ కలిగి కరుణాహృదయులై ఏ ఇబ్బందిలో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడతాడు, అవసరత ఏంటి తెలుసుకుని నీ చేతనైతే మేలు చేయి, లేకపోతే అతడు ఊరడింపు చేసేటట్టు దేవుని వాక్యాలతో మాట్లాడి అతను బలపరచాలి. కానీ నీవు కరుణాహృదయులై నువ్వు మాట్లాడాలి. కానీ వాడిని కృంగగొట్టేటట్లు మాట్లాడి వినివారికి ఇంకనూ ఇబ్బంది కలిగేటట్టు దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ వాక్యం ఇచ్చిన ఎవరైనా మీరు విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడి ఒకరితో ఒకరు యేసుక్రీస్తునందు బలం పొందాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ, కొంతమంది విశ్వాసులు, కృత విశ్వాసాలు కానీ ప్రాత విశ్వాసాలు కానీ వాళ్ళకు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకనగా మనుషులకి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆర్థికంగా రావచ్చు, శారీరకంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా రావచ్చు, పిల్లల వల్ల రావచ్చు, బంధువుల వల్ల రావచ్చు, సమాజంలో రావచ్చు. ఏ సమస్య అయినా వాళ్ళు వచ్చినప్పుడు, విశ్వాసమైన నీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఏం చేయాలంటే, వాళ్ళతో మాట్లాడాల్సిన మాట ఏంటంటే మేలుకరం కలిగినట్లును వాళ్ళకి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడి అనుకూల వచనంలో మాట్లాడి వాళ్ళని. ఇక్కడ అనుకూల వచనం అంటే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు కూడా వ్యతిరేకంగా మాట్లాడే అనుకూల వచనం కాదు. దుష్టుడు ఒకళ్ళ దుష్ట హృదయం వాళ్ళు అతను అవతల వాళ్ళు ప్రవేశించి ఆ విధమైన మాట్లాడితే నువ్వు కూడా అదే మాట మాట్లాడమని కాదు. ఏదైనా విశ్వాస సంబంధమైన మాట మాట్లాడి వాళ్ళని విశ్వాసంలో మేలుకొల్పి వాళ్ళని బలం పొందేటట్లుగా చేయాలని ప్రభు యేసుక్రీస్తు నామమును మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియుల, అందుకని మనం రక్షించబడిన మనం, ప్రభు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం, మన మాటలన్నీ కూడా మేలుకరంగానే ఉండాలి, అనుకూల వచనంగానే ఉండాలి, వినివారికి మేలు కలిగినట్లును విశ్వాసంలో బలపరిచేటట్లుగా ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియుల, ఆలోచించండి, మీ నోట నుండి దుర్భాష ఏది రాకూడదు. ఎందుకనగా మీరు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు, మీ ప్రాచీన స్వభావం చేత ఉన్నారు. కానీ ఇప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని ఆయన రక్షించుకొని ఆయన రక్తంతో కడిగి మీరు ఆయన నామమున బాప్తిసం పొందారు కనుక మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వచ్చినటువంటి విశ్వాసికి మేలుకరంగాను అనుకూల వచ్చినవని, విశ్వాస సంబంధమైన పరుగులు వారు ఓపికతో పరిగెత్తుట కావాల్సిన ప్రోత్సాహంతో కూడిన మాటలు మాట్లాడి వాళ్ళని నిలబెట్టి వారిని విశ్వాసంలో నిలబెట్టి వారిని బలపరచాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. మనమైతే అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఇతరులు ఎలాగ మనల్ని ప్రోత్సహించారో అది జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనం బలహీనంగా కృంగిపోయిన సమయంలో ప్రభు యేసుక్రీస్తు ఆత్మ మనల్ని ఏ విధంగా సంధించిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మునుపు కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఎలా బ్రతికించిందో అది కూడా నేర్చుకోవాలి, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా బలహీనులైన మన కోసం ప్రభు యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని బలపరిచి ఆయన అన్యజనులు అంటే ఇస్రాయేలీతో కూడా సహపౌరులతో మనల్ని చేసుకున్నాడు. కనుక మనము ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని మన దగ్గరకు వచ్చిన వారిని బలపరచాలని ప్రభు యేసుక్రీస్తు నామమున నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఏ మాట అయినను అనుకూల వచ్చిన మీరు మాట్లాడి విశ్వాసంలో బలపరచాలి. కానీ విశ్వాసం నుంచి దిగజార్చే మాటలు మీరు మాట్లాడకూడదని ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమీన్.